సభకు నమస్కారం అండి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఆహుతులకి ఆహ్వానితులు అందరూ మహానుభావులు ఉన్నారు కాబోయే మహానుభావులు కూడా ఉన్నారు ఇలాంటి ఒక అద్భుతమైన మహానుభావుల సమక్షంలో గర్వంగా ఉప్పొంగిపోయే ఒక వేడుకలో భాగస్వాముని అవటం అనేది నేను అదృష్టంగాను ఒక వందరిట్లు గర్వంగాను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇలాంటి వేదికను పంచుకునే అర్హత నాకు సినిమా పట్ల ఆకర్షితుడిని చే అవటం వల్ల వచ్చింది ఆ సినిమా పట్ల ఆకర్షితులను అవుతాక నాకు ఒక స్ఫూర్తి నింపారు ఒక మహానుభావులు ఆయన మరెవరో కాదు స్వర్గీ నందమూరి తారక రామారావు గారు స్వర్గీ నందమూరి తారక రామారావు గారి దివ్య మోహన రూపం నన్ను సినిమా వైపు నడిపించింది సినిమా వైపు ఆకర్షితుడిని చేసింది ఇంతటి మహానుభావులు ఇలాంటి వెండితర ప్రేమికులు ప్రేక్షకులు వెండితరులో పనిచేసే టెక్నీషియన్ల మధ్య నుంచో పెట్టి అర్హత సంపాదించింది ఆ స్ఫూర్తి అనమాట ఇలాంటి వేడుకలు ఎందుకు జరగాలంటే వచ్చిన వాళ్ళలో టీవీల్లో చూసే వాళ్ళలో ఆ స్ఫూర్తి ద్విగుణీకృతమై మూడింతలై నాలుగింతలై ఐదింతలయి మనకి ఈ కీర్తిని ఆపాదించిపెట్టిన మహానుభావులైన సంగీత సవ్యశాచ్యాన్ని నేను ముద్దుగా ప్రేమగా ఆత్మీయతో అనుబంధంగా పిలుచుకునే ఎంఎం కేరవాణి గారి చూసి అలాగే సాహిత్య చిచ్చర పిడుగు అని మరింత ప్రేమగా ఆప్యాయతగా పిలుచుకునే చంద్రబోస్ గారితో చూసి వాళ్ళిద్దరిని ఆస్కారు వేదిక దాకా తీసుకెళ్ళగలిగిన సంకల్ప బలం ఉన్న రాజమౌళి గారిని చూసి స్ఫూర్తిని పొంది మరింత మంది వచ్చి ఆస్కార్ అనేది ఇంకా అన్ని విభాగాల్లో తెచ్చుకునే రేంజ్కి మనం వెళ్ళాలి అనే ఒక వాళ్ళలో ఒక స్ఫూర్తి అనేది కలిగించుకు విధంగా కలిగించే విధంగా ఈ ఫంక్షన్లు వేడుకలు ఉత్సవాలు జరుగుతుండాలి ఈ ఉత్సవాలు జరగ జరగాలి అనగానే తెలుగు చలనచిత్ర పరిశ్రమ తను తాను సన్మానించుకోవటమే కాక ఎంత కష్టపడి ఎంత కష్టపడి ఎంతో కష్టపడి చేసిన ఈ వేడుక ప్రతి ఒక్కరూ వీక్షించి డెఫినెట్గా స్ఫూర్తిని పొంద పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంకా వేడుక అన్న తర్వాత ఏమవుతుందంటే వేడుక ఎలా చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అది ఎంతవరకు రీచబిలిటీ అవుతుంది అనే అనే ఆలోచనలు అవార్డు అనేది ఏ స్థాయిలో వచ్చింది ఎట్లా వచ్చింది ఎంత కష్టపడితే వచ్చింది ఇక్కడ సంకల్పం అనేది ఒక వ్యక్తి అనుకోవాలి ఆ వ్యక్తి అనుకునే వ్యక్తి అద్భుతమైన కార్యదీక్షత అకుంఠితమైన కార్యదక్షత రెండు తెలిసిన వ్యక్తి అయితే ఎలాంటి సంకల్పమైనా సాకారం అవుతుందనే దానికి నిర్వచనమే తన సంకల్పాన్ని సిద్ధింపజేసుకునే రాజమౌళి అనమాట ఎస్ఎస్ రాజమౌళి ముందు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎంత బడ్జెట్లోనే సినిమా ఎందుకు తీయాలి ఎంతకంటే మ్యాక్సిమం పుషింగ్ బడ్జెట్ అన్కాంప్రమైజ్డ్ రచనని ఆవిష్కరింపజేసే విధంగా ఎంత ఖర్చు పెట్టాలి ఆ ఖర్చును మళ్ళీ రీచర్నింగ్ ఎలా చేయాలి అనే దాని మీద విపరీతమైన తపస్సు చేశాడు భారతదేశాన్ని ఆక్రమించుకున్నాడు భారతదేశపు వెండితర ప్రేక్షకుల్ని ఆకర్షింపజేసుకున్నాడు తర్వాత మళ్ళీ ఒక సంకల్పం అనుకున్నారు ఆయన అనుకున్న సం సంకల్పం ఎలాంటిదంటే హాలీవుడ్ సింహాసనం మీద తెలుగు అంటే భారతీయ చలనచిత్ర పరిశ్రమకి పట్టాభిషేకం చేయించుకోగలిగాడు ఆ పట్టాభిషేక మహోత్సవంలో తెలుగు సరిగమలు తెలుగు సాహిత్యాలు రెండు కలిసి కథా కథానాయిక నాయకుల్లాగా మిళితమై ఒక అద్భుతమైన నృత్యాన్ని చేసినాయి అనమాట ఆ సింహాసనం మీద సో సంకల్పం అనుకున్నాడు సాధించాడు సంకల్పని సిద్ధింపజేసుకునే ఎస్ఎస్ రాజమౌళి సెల్యూట్ నాకు ఎంత ఆనందంగా ఉందంటే మా ఈ ఇదే సమయంలో నేను ఆ తెలుగు చలచిత్ర పరిశ్రమ నిర్మాతల మండలికి కార్యదర్శిని అవటం ఈ కార్యక్రమం చేసుకోవటం అనమాట ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి వేడుకలు జరుగుతుంటాయి ఆ వేడుకలు జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంటాయి అంటే ఉదాహరణకి మన షూటింగ్ లొకేషన్లో ఉంటే ఒక డైరెక్టర్ గారి దగ్గర పనిచేస్తుంటాం నలుగురు రెస్టారెంట్లు ఉంటారు డైరెక్టర్ గారు అంటే డైరెక్టర్ గారు క్రియేటివిటీతో అనుసంధానం అవుతూ డైరెక్టర్ గారు కెమెరా ఎక్కడ పెడతారు ఈ సీన్ ఎలా ఓపెన్ చేస్తారు ఎలా కట్ చేస్తారు ఎలా చేస్తారు అని ఆలోచించే పరిస్థితులు ఉన్నప్పుడు డైరెక్టర్ గారు కెమెరా పెట్టే వరకే అది త్రీ సిక్స్టీ డిగ్రీ డిగ్రీస్లో ఆ వ్యూ కనపడుతుంటుంది ఆ లొకేషన్ బ్యూటిఫుల్ లొకేషన్గా కానీ ఆ సీన్కి ఆయన ఫ్రేమ్ లెన్స్ అనుకుని పెట్టిన తర్వాత వెనకాల అస్టన్ డైరెక్టర్లు డిస్కషన్ బిగిన్ చేస్తారు కన్విక్షన్ ఉన్న డైరెక్టర్లు అబ్బా ఇలాగా అది ఇలా ఓపెన్ చేస్తుంటే బాగుండేది లేదు ఇదే బెస్ట్గా ఉంది లేకపోతే ఇలా ఓపెన్ చేస్తుంటే బాగుండేదని అలాగూ ఒక కార్యక్రమం అనుకున్న తర్వాత రాజమౌళి అనుకున్నాడు సాధించాడు సాధించిన తర్వాత రకరకాల డిస్కషన్స్ ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటూనే ఉంటాయి ప్రతి ఒక్క విషయానికి కానీ తని తాను మొక్కవోని మగధీరుడు ఎవ్వరిని పట్టించుకోడు ఎవ్వరి మాట వినని సీతయ్య కంటే గొప్పవాడు రాజమౌళి అందుకునే ఇవి ఏమీ చెవులకు పట్టించుకోకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు తన సంగీతాన్ని తన సాహిత్యాన్ని తన సినిమాని ఆస్కార్ వేదిక మీద నిలబెట్టాడు ఆర్ ఆస్కార్ అనే రేంజ్ మీటర్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అది చాలా గొప్ప విషయం ఆర్ అనే పేరు తెలుగు పేరు ఎవరికి తెలియదు ఆర్ అనేది ఎందుకు పెట్టాడో ఆయన అనుకున్నప్పుడు కూడా అనుకుని ఉన్నాడు ఇది ఆస్కార్ దాకా వెళుతుందనే డిజైన్ అనేది అనుకుని ఉన్నాడు త్రిబుల్ ఆర్ ఆస్కార్ అనే ఒక రైమింగ్ తీసుకెళ్ళగలిగాడు చాలా గొప్ప విషయం ఇది ఇంకా నాకు నాకును ఈ వేదికకి సంబంధం ఏంటంటే కీరవాణి గారు చంద్రబోస్ గారు వీళ్ళిద్దరికీ నేను కస్టమర్ని అనమాట రినౌండ్ కస్టమర్లు అంటూ కీరవాణి గారిని తలుచుకుంటే కీరవాణి గారి ఫ్యామిలీ మొత్తం కుటుంబం అందరూ నాకు సుపరిచయం ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు వేడుక వాళ్ళదనమాట ఒక సాంగ్కి కథానాయకుడు కేరవాణి గారు అయితే అంటే మ్యూజిక్ డైరెక్టర్ అయితే సాహిత్యం కథానాయిక చంద్రబోసు వీళ్ళిద్దరి దగ్గర ఉన్న సంపద ఎలాంటిదంటే సాహిత్యంలో ఎలాంటి సాంగ్నైనా కూడా రాయగలిగిన సమర్థత ఉన్న అరుదైన తక్కువ అతి తక్కువ రచయితల్లో సాహిత్య రచయితల్లో చంద్రబోస్ గారు అలాగే వెస్ట్రన్ ఇండియన్ క్లాసికల్ రెండు కలబోసి చేయగలిగిన ఏకైక సామర్థ్యం ఉన్న అతి తక్కువ దర్శకుల్లో సంగీత దర్శకుల్లో కీరవాణి గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ అవార్డు రావటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి నేను పరిచయం నేను వాళ్ళకి తెలుసు అనేది ఇంకొంచెం గర్వంగా ఉంది చలనచిత్ర పరిశ్రమ ఇలాగ ఎలాంటి మహానుభావులు ఎలాంటి ఎంత ఎంతటి ఉన్నతమైన ఎలాంటి ఆస్కారాలు పురస్కారాలు వచ్చినంతకాలం మేము వాళ్ళందరినీ ప్రోత్సహి తట్టి లే తట్టి భుజం తట్టి మా వంతు కృషి మేము చేస్తుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ